రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఆధిపత్యం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మోసాలని ఒకసారి ప్రజలందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగనన్న కాలనీల్లో పరిశీలన చేస్తున్నాం జనసేనలు అన్నీ కూడా ఎందుకంటే దాదాపు ఆయన నేను పెద్ద ఎత్తున ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకందరికీ ఇల్లు ఇస్తాను అసలు ఈ రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఉండకూడదనే ఒక శ్లోగంతో నేను 40 లక్షల ఇల్లు కడుతున్నానని చెప్పేసి ఒక మోసపూరిత మాటలతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వాస్తవంగా ఎంత ఉంది అసలు వాస్తవం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందామని చెప్పేసి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఈ తాడికొండ మండలంలోని ఈ లామ్లో ఇచ్చినటువంటిది ఇవన్నీ కూడా గుంటూరు అర్బన్లో ఉన్న వాటి వాళ్ళకందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాదాపుగా ఇక్కడికి ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి టౌన్కి. వీళ్ళంతా కూడా రోజు నిత్యం గుంటూరు పట్టణంకి వచ్చి అక్కడ ఏదైనా పని చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇలాంటిది వాళ్ళు వచ్చి చూస్తుంటే మనం ఇప్పుడు చూసారు మీరంతా కూడా దాదాపుగా కొన్ని చోట్ల మనిషి సగం వరకు అంటే పైకి నడుము వరకు కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ మొదలుపెట్టిన అక్కడే భూమిలో వేసినటువంటి ఆ ఐరన్ రెడ్ ఏదైతే అట్లాగే ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ దాదాపుగా 7000 మందికి ఇల్లు ఇచ్చారని చెప్తున్నా కానీ ఇప్పుడు మనం చూస్తే 7 ఈ కాలనీలో 7 ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే 70 ఇళ్ళు పూర్తిగా అయినాయేమో, 7000కి 70 ఇళ్ళు పూర్తి అయినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. అంటే ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంది అనే దానికి ఇది ఒక తర్కణం. ఇవాళ మేము ప్రజలకి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని చెప్తున్నా చెప్తే మేము ఎక్కడ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగానో ప్రభుత్వం చేస్తా చెప్పట్లేదు. కానీ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు బయట రాగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత గురించి మాట్లాడుతారు. అయ్యా ఇప్పటికైనా సరే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు చేస్తున్నటువంటి ప్రతి స్కీము కూడా ఒక స్కామ్తో కూడుకున్నటువంటి మోసము అది ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి పెద్ద మహర్బానిగా చెప్తున్నారు 7000 మంది అని. ఇవాళకి కూడా 7 కూడా ఫ్యామిలీని పెట్టిన పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో ఉంటే మీకు ఇంకా ఉన్న టైం ఎంత, మీరు మీకు ఇంకా ఎంత టైం ఉంది మీకు? అలాంటిది మీరు పెద్ద ఎత్తున ఏదో రాజధాని ప్రాంతంలో 60000 మందికి ఇల్లు కడుతున్నాను, ఏ రకంగా కట్టగలుగుతాను 2 సంవత్సరాల్లో? ఎక్కడా కూడా ఒక్క వంతు కూడా మనం చెప్పినట్టు వాస్తవంగా 10% కూడా ఎక్కడ కాలనీలో కూడా ఇల్లు పూర్తి కాలేదు. అలాంటిది ఇవాళ పెద్ద ఎత్తున నేను ఏది ఇచ్చేశాను, నేను చేసేసాను, ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, పవన్ కళ్యాణ్కి పేదలకు ఇళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు అని చెప్పి మేము ఇంకా ఎక్కువ మంటున్నాం. నిన్ను ప్రభుత్వం ఇదే ఏంటంటే ప్రతి పౌరుడికి కూడా కూడు వసతి విద్య వైద్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదే మేము చేయమంటున్నాం.
కానీ మీరు మోసం చేస్తున్నారు పేపర్ ప్రకటనలు తప్పితే ఎక్కడ కూడా వాస్తవికరూపం లేదని చెప్పే ప్రయత్నమే ఇవాళ మేము చేసినటువంటి ప్రయత్నం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను ఒక మోసంతో చెప్తున్నాడు తప్పితే ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీలో ఉండట్లేదు. దానికి తార్కాణమే ఇవాళ మేము చూపిస్తున్నటువంటి ఈ జగనన్న కళ్యాణాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించి రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఆదరించాలని చెప్పేసి మరొకసారి చెప్తూ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు మొదలుపెట్టింది మీరు పూర్తి చేయలేరు. ఖచ్చితంగా జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఇది ఒక ప్రయారిటీగా తీసుకుని వీళ్ళందరికీ కూడా ఇళ్ళు పూర్తి చేయడమే కాకుండా ఇక్కడ సకల వసతులు కల్పిస్తాం. ఇప్పుడే ఒక పాపం ఒక వ్యక్తి నాకు అక్కడ కనిపించి చెప్పాడు, రోజు గుంటూరులో పనిచేసుకుని వస్తాడట, రోజు గుంటూరులో పనిచేసుకుని వస్తాడట, అతను ఇల్లు కట్టుకుని వచ్చేసి పాప ఇక్కడ 3 నెలల నుంచి ఉంటున్నాడు, అతను ఇంటి దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు, ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు, కానీ పెద్ద ఎత్తున వసతులు కల్పించామని చెప్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ లబ్ధిదారులు ఒక తల్లి వచ్చిందంటే మీరు కూడా వాస్తవ రూపం ఎప్పుడు జనసేన వాస్తవం ఉంటుంది తప్పితే మోసం చేసే ఆలోచన జనసేన పార్టీ ఉన్నదని చెప్పేసి రాష్ట్ర ప్రజలను తెలుసుకుని సార్ చెప్పమ్మా. ఏం పేరు అమ్మా? నా పేరు ధనలక్ష్మి. ఎక్కడ ఇచ్చారా మీరు ఉండేది అంత ముందు? ఎక్కడ అమ్మా? గుంటూరు. ఇక్కడ ప్లాట్ ఇచ్చారు తీసుకొచ్చి? 2 సంవత్సరాలు అవుతుంది. తాగడానికి నీళ్ళు లేవు, వర్షాలు పడితే నీటిలోనే ఉంటున్నాం, పాములని తేళ్ళని అన్ని ఉంటుందండి. మాకు భయంగా ఉంది, దొంగల భయం అవన్నీ ఉంటుంది. ఇక్కడ ఏ సౌకర్యం లేదు, లైట్లు లేవు, వీధి లైట్లు కూడా ఉండట్లేదు. ఎంతకాలం నుంచి? ఇప్పుడు 1.5 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడే చెప్పాలి కనుక్కుంటారు సాయంత్రం.